హాయ్, హలో, నమస్తే. ఓకే, ఇంకొక 1-2 మినిట్స్ వెయిట్ చేసి విల్ స్టార్ట్ ద లైవ్. హలో, హాయ్ హాయ్ హాయ్. I'm waiting for the people to join, actually. Good boy. Okay, it's 6:30. Hi everyone. Hi. No questions. హోటల్ గురించి ఏమన్నా చెప్పండి. అంటే కొంచెం ఎక్కువ మంది జాయిన్ అయితే కొంచెం బాగా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఐమ్ జస్ట్ వెయిటింగ్. సో ఈరోజు లైవ్ సడన్గా ఎందుకు అంటే, యాక్చువల్లీ చాలా రోజుల నుండి వద్దామని అనుకుంటున్నాను, బట్ రీజన్ దొరకట్లేదు. మేబీ యూనో మాట్లాడడానికి ఒక కరెక్ట్ టాపిక్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనుకుంటా. సో టుడే ఐఎమ్ హియర్. హాయ్ హాయ్. లైవ్ ఎందుకు పెట్టాను అంటే, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అది చెప్తాను. సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి నావి, నెక్స్ట్ ఒక 3 ఫిల్మ్స్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసో లేదో, నేను తంత్ర అనే ఒక ఫిల్మ్ చేశాను, దాంట్లో ఒక సాంగ్ రీసెంట్గా రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది. అండ్ పొట్టెల్ ఫిల్మ్ చేశాను, పొట్టెల్లో ఒక సాంగ్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఒక ఫిల్మ్ చేసాను, దాని పోస్టర్ రిలీజ్ అయింది. సో నాకేమనిపించిందంటే, మీ అందరితో ఒకసారి మాట్లాడదాము, చాలా డేస్ అయిపోయింది, యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఒకసారి మాట్లాడి ఐ జస్ట్ వాంట్ టు నో మీరందరూ నా ఫిల్మ్స్ గురించి, నా గురించి ఏమనుకుంటున్నారా అని చెప్పేసి, బికాస్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎలా చెప్పాలి, లైక్ ఈ టైం అనే కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చి మేబీ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, మధ్యలో కోవిడ్కి 2 ఇయర్స్ తీసేసినా కూడా, ఈ 4-5 ఇయర్స్లో మీరు చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకనే నేను ఇంత మంచి పొజిషన్లో ఇంత మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఒక్కసారి మీ అందరితో మాట్లాడదామని చెప్పి లైవ్ స్టార్ట్ చేశాను అనమాట. సో తొందరలోనే ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది, ఒక 10 మినిట్స్లో ఒక సర్ప్రైజ్ సింగర్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు, బికాస్ రీసెంట్గా ఈ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ ఫిల్మ్స్ గురించి మాట్లాడదాం, లైవ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో దట్స్ ఓన్లీ రీజన్. మీరందరూ నా వచ్చే ఫిల్మ్స్ గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి మీకు ఎలాంటి అంటే ఎలాంటి ఒపీనియన్ ఉండింది ఫిల్మ్స్ కోసం, అండ్ మనం చాలా రోజులైన మాట్లాడుకొని ఎవ్రీథింగ్ అనమాట. సో ఏదైనా క్వశ్చన్స్ అడగండి. హాయ్ 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 హాయ్. సో క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తాను. లవ్ యూ, ఐ లవ్ యూ గైస్, బికాస్ మీ వల్ల. అయోధ్యలో రేపు రామ ప్రాణ ప్రతిష్ట కదా అండి, ఒకసారి అనౌన్స్ చేయండి. యా, రేపు ఆఫ్టర్నూన్ 12:30కి శ్రీరాముల వారి ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో. సో మన హోల్ కంట్రీ ఎంత మంచి వైబ్లో ఉండబోతుంది. సో ఒక మంచి చాలా చాలా మంచి రోజు, మంచిగా ప్రతిష్ట చేస్తున్నాము. సో మీరందరూ కూడా లైవ్లో జాయిన్ అయ్యి చూడండి, నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను రేపు ఆఫ్టర్నూన్ 12:30కి. యా, యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్,
అయ్యో భయ ఇందాక నుండి సారీ బ్రో అనుకుంటేమో, బట్ నేను ఇందాక నుండి చెప్తున్నాను కదా 3 ఫిల్మ్స్ ఉన్నాయి వాటి గురించే మాట్లాడదాము అని చెప్పేసి. సో 3 ఫిల్మ్స్ ఉన్నాయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హైవే మోటార్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏం చేద్దామంటారు మేడం, దేనికోసం నాకు అర్థం కాలేదు. మూవీ మై స్టోరీ లవ్ యూ అనన్య. థ్యాంక్ యూ లవ్ యూ టూ. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి అబ్బా. లైక్ మీరేమనుకుంటున్నారు అంటే నిజంగా ఫాలో అయ్యారా, అసలు ఫిల్మ్స్ వస్తున్నాయని మీకు ఐడియా ఉందా లేదా, అప్పట్లో మంత్ర ఇప్పుడు మీ తంత్ర అంత సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ నిషిత్, థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మ్ అయితే చాలా బాగా వచ్చింది, సాంగ్ కూడా రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమంది చెక్అవుట్ చేశారు ఎంతమంది చూసారో నాకు తెలియదు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ మై ఫిల్మ్స్. చాలా బాగా వచ్చాయి. తంత్ర ఆర్ పొట్టేలు రెండిట్లోనూ చాలా చాలా మంచి సాంగ్స్, మంచి మెలడీస్ వచ్చాయి. చార్ట్ బస్టర్స్ ఆఫ్ దిస్ ఇయర్ అవ్వచ్చు. ఇంట్రెస్టెడ్ వర్క్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్? ఎస్ అఫ్ కోర్స్, చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నానండి. బట్ లెట్స్ సీ, ఫస్ట్ ఇంట కలిసి రచ్చగలవాలంటారు కదా. మన తెలుగులో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అఫ్కోర్స్ వకీల్ సాబ్, మల్లేష్ సాబ్ అన్ని చాలా మంచి ఫిల్మ్స్, బట్ ఫ్యూచర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ వచ్చిన తర్వాత వేరే ఇండస్ట్రీలోకి చూద్దాం. ఎన్ని మూవీస్ వస్తున్నాయి ఫర్ మేకింగ్ అస్ హ్యాపీ? యా ఇందాక యా సారీ అండి కాల్ వచ్చింది. బహుత్ హాట్ యార్, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నెక్స్ట్ మూవీ? అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ అని ఒక 3 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఫెబ్, మార్చ్ అండ్ మే ఈ టైంలో, ఈ ఇయర్ ఫస్ట్ 4-5 మంత్స్లో అవి రిలీజెస్ అవుతాయి. ఏదో లాంగ్వేజ్లో పెట్టారు సాడ్ ఫైటర్ అంటే నాకు అర్థం కాదండి. ఐ డోంట్ నో దట్ లాంగ్వేజ్. వన్ వర్డ్ అబౌట్ పీకే. పవన్ సార్ నేను ఫస్ట్ నుండి చెప్తుంది వెరీ 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 డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే అంత సూపర్ స్టార్ పవర్ స్టార్ అయి ఉండి మా అందరితో చాలా నార్మల్గా మాట్లాడారు. ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ దాట్. సో చాలా 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 హ్యాపీ అనిపించింది. అండ్ ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఫస్ట్ నుండి నేను అదే చెప్తున్నాను. ఇప్పటికీ కూడా ఆ మూమెంట్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు అలానే అనిపిస్తుంది. తంత్ర మూవీ బ్రీఫ్ చేస్తారా? తంత్ర ఎలా అంటే ఇప్పుడు మన ఎలా చెప్పాలి, ఒక ఊర్లో జరిగే ఒక క్షుద్ర శక్తులు పూజలు వాటన్నిటిలో నుంచి ఒక స్టోరీ తీసుకొని ఒక ఒక మంచి రియల్ లైఫ్, రియల్ లైఫ్ ఇన్ ద సెన్స్ రియల్ లైఫ్ లాగా కనిపించే ఒక ఇన్సిడెంట్స్తో కూడిన ఒక స్టోరీ అండి. చాలా బాగుంటుంది. నా రోల్ అయితే ఎక్స్ట్రాడినరీ వచ్చింది. నేను రీసెంట్గానే సినిమా చూసాను ప్రీమియర్లో, చాలా చాలా బాగా వచ్చింది. వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్? నేను చూద్దామండి, టైం ఉంది, చూస్తా. అను మెనీ మెనీ లవ్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, యూ హ్యావ్ వెరీ బిగ్ హార్ట్, థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ పొట్టేల్ మూవీ అను. పొట్టేల్ మూవీ ఈజ్ లైక్ అన్ ఎమోషన్ ఫర్ మీ. అంటే చాలా బాగా షూట్ చేసాము, చాలా బాగా వచ్చింది. అండ్ వెరీ ఆనెస్ట్గా ఇప్పుడు మీరు సాంగ్స్ ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఎలా అనుకున్నారో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్కటి నేను పోస్టర్ లాంచ్ అప్పుడు కూడా అదే చెప్పాను, ప్రతి ఒక్కటి ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. చాలా 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 బాగా వచ్చింది ఫిల్మ్. మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండ్ ఆల్సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ ఫిల్మ్తో ఇండస్ట్రీ హిట్ పక్కా. సో మీరందరూ కూడా వెయిట్ చేయండి. I'm waiting for all your movies, Andy. Thank you so much. Looking gorgeous, thank you. About Rebel Star, ప్రభాస్ సార్ గురించి నేను చెప్పేది పెద్దదాన్ని కాదు. మొన్ననే సలార్ మూవీ చూసాను, చాలా 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 బాగుంది. ప్రభాస్ సార్ ఫుల్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. సో ఏం చెప్తామండి. స్టార్స్, విచ్ మూవీ వాచ్ రీసెంట్లీ? నేను అన్నీ చూస్తానండి, సంక్రాంతికి వచ్చి రిలీజ్ అయిన ఫిల్మ్స్ అన్నీ చూసాను. హనుమాన్ చూసాను, గుంటూరు కారం చూసాను, సైందో చూసాను, ఎవ్రీ ఫిల్మ్ నా సామిరంగా అన్నీ చూసాను. అండ్ అన్నీ చాలా బాగున్నాయి, ఎంటర్టైనింగ్. ఏ ఫిల్మ్కి ఆ ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా నచ్చాయి నాకైతే. మీరేమేమి చూసారో ఇయర్లో మీకు నచ్చిన మూవీ?
ఇయర్లో నాకు బాగా 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 నచ్చిన ఫిల్మ్ అయితే 12th Fail అని ఒక ఫిల్మ్ చూసానండి, హాట్స్టార్లో ఉంది, మీరు కూడా చూడండి. ఇట్స్ వెరీ 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 ఇన్స్పైరింగ్ అండ్ యూనో కొన్ని ఫిల్మ్స్ చూస్తే మనం లైఫ్లో ఏం చేస్తున్నాం బ్రో బాబు అనిపిస్తుంది, దాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. కాకపోతే మనల్ని మూవ్ చేస్తుంది లైఫ్, మనలో ఒక ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చాలా బాగుంది, మీరందరూ కూడా ఒకసారి చూడండి, బాగుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీది? నెక్స్ట్ మూవీ ఫెబ్లో ఉండొచ్చు అండి. కాదు, మీరు ఇప్పుడు తంత్ర అండ్ పొట్టెల్లో సాంగ్స్ చూసారా రీసెంట్గా రిలీజ్ అయినవి, ఇన్ కేస్ చూస్తే మీకు ఏ సాంగ్ నచ్చింది, ఎలా నచ్చింది, ఎంత బాగుంది, సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం కొంచెం సేపు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ సాంగ్స్. సో థ్యాంక్ యూ అండి, ఇంత ఇంత మంచి లవ్ చూపిస్తున్నారు, ఐఎమ్ సూపర్ హ్యాపీ. తంత్ర సాంగ్ ధీరే ధీరే పాట పాడింది అట్లీస్ట్ వన్ లైన్. యా షూర్ అండి, నేను మీ అందరి కోసం ఈరోజు ఒక పాట కొంచెం ఒక లైన్ అయితే పాడతాను, పక్క పాడతాను, బట్ కొంచెం టైంలో పాడతాను. అవుట్ఫిట్ చెక్ ప్లీజ్. ఈ అవుట్ఫిట్ మింత్రాలో తీసుకున్నాను అంటే ఐ డోంట్ నో ద బ్రాండ్ అండ్ ఎవ్రీథింగ్, సో జస్ట్ మింత్రా. సారీ, కొంచెం వేరే కాల్స్ వస్తే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేశాను. యూ వర్క్డ్ ఇన్ ఇన్ఫోసిస్? యా, ఆఫ్ కోర్స్ ఐ వర్క్డ్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ ఇండస్ట్రీకి వచ్చాను. హాయ్ వరుణ్ ఏంటండి, నా పేరు అనన్య, లుకింగ్ గోర్జియస్, థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మేడం? నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ నా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆఫ్ కోర్స్ నేను నా సాంగ్స్ ఎక్కువ వింటున్నాను, బికాస్ ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. చూసాను సాంగ్, ఆర్ లుకింగ్ లైక్ వెరీ రూల్. అయ్యో వెళ్ళిపోయింది, ఐఎమ్ సారీ. ఒక మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా మన సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు, మన సాంగ్స్ అంటే నాకు ఇప్పటి వరకు ఆఫ్టర్ మల్లేషన్ వకీల్ సాబ్లో కూడా మంచి సాంగ్ వచ్చింది మగవ మగవ అని, బట్ ఆఫ్టర్ దట్ వచ్చిన మధ్యలో అన్వేషి అనే మూవీలో ఒక సాంగ్ చేయడం జరిగింది, అది కూడా చాలా బాగా వచ్చింది. బట్ ఒక లవ్ సాంగ్ మన కోసం అంటే అది చాలా బాగుంటుంది కదా, ఎస్పెషలీ సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి రెండు సాంగ్స్ కూడా. సో రెండు బాగా వింటున్నాను ఇప్పుడు. లవ్ ఫ్రమ్ తిరుపతి, థ్యాంక్ యూ రాహుల్, లుకింగ్ లైక్ ఏ వావ్ మేడం. దిస్ నాట్ ఎ సారీ, దిస్ ఇస్ జస్ట్ చుడిదార్ అండి, సారీ అంటున్నారు. ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు? ఖమ్మం, అంటే నా హోమ్ టౌన్ వచ్చేసి ఖమ్మం, బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, అంటే నా స్టడీస్ అదంతా చదువు అంతా ఇక్కడ జరిగింది. మీ వాయిస్ బాగుంది, ఒక సాంగ్ పాడొచ్చు కదా ఇప్పుడు? 100% పాడతాను. ఒక చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ సింగర్ మన కోసం వస్తున్నారని చెప్పేసి, ఆ సింగర్తో పాటు మధ్యలో కొంచెం హమ్ చేస్తా, ఓకేనా? కీప్ సైనింగ్ గుడ్ స్పిరిట్, లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అమేజింగ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నేను 100% ట్రై చేస్తున్నాను మంచి, ఆఫ్ కోర్స్ ఎవరైనా ఏ యాక్టర్ అయినా వాళ్ళకి మంచి స్క్రిప్ట్స్లో మంచి రోల్స్లో వర్క్ చేయాలనే ఉంటుంది. సో నేను కూడా అంతే ఒక 100% నాది ఇస్తున్నాను. 2024 ఈజ్ గోయింగ్ టు బీ మంచి ఇయర్ అనుకుంటున్నా. రాకింగ్ పర్ఫార్మెన్సెస్తో బాగా వెళ్తుంది అనుకుంటున్నా, రాకింగ్ అంట చూద్దాం. బట్ మీరందరూ మంచిగా సాంగ్స్ అన్ని ఎంకరేజ్ చేసి, సినిమాలు కూడా ఎంకరేజ్ చేసి చాలా బాగా చూడండి.
ముక్కు చిన్నగా చేసి ఎట్లా మాట్లాడతారండి? స్క్రిప్ట్స్ దట్ యూ వాంట్ టు వర్క్ ఫర్, వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? నేను ఇప్పుడైతే మెయిన్గా లవ్ స్టోరీ చేద్దామని ఉందండి. చాలా అంటే నేను స్టార్టింగ్ నుండి ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే చేయలేదు. ఐ డోంట్ నో వై గాడ్స్ గ్రేస్ ఇయర్ ఏదన్నా అలాంటి సైన్ చేస్తే చాలా బాగుంటుంది. మీ బర్త్డే రోజు విష్ చేస్తాను మనకంట. మీ బర్త్డే ఎప్పుడో చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, మేబీ అడ్వాన్స్ నెక్స్ట్ మంత్లో ఏమన్నా ఉంటే. తంత్ర నుండి నెక్స్ట్ సాంగ్. యాక్చువల్లీ తంత్ర ఫిల్మ్ ఏంటంటే అండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ హారర్ జోనర్లో ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. చాలా బాగా వచ్చింది, వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. ఓన్లీ ఆ జోనర్కి స్టిక్ అయి చేసాము, చాలా బాగా చేసామని అనుకుంటున్నాము. చెప్పాను కదా ఇందాక రీసెంట్గా ప్రీమియర్ చూసాము, అవి కూడా చాలా బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చింది ఫిల్మ్ అంతా. ఇంకొక సాంగ్ ఉంది, అది మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలియదు. మేబీ ఒక నెక్స్ట్ ఒక 1-2 వీక్స్లో రిలీజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఫిల్మ్ అయితే చాలా బాగుంది. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, ఐ నో, బట్ ఏం చేస్తాను, నా ఫిల్మ్ మీద నాకు ఆ ప్రేమ ఉంటుంది కదా. హాయ్ మేడం, లవ్ అంటే నా లవ్ స్టోరీ మూవీ తీసుకోండి. మీ లవ్ స్టోరీయా? యా, పంపించండి. నేనే ప్రొడ్యూస్ చేసుకుని, నేనే డైరెక్ట్ చేసుకుని, నేనే యాక్ట్ చేసుకుంటా. తంత్ర నెక్స్ట్ ఫెబ్లో అనుకుంటున్నామండి. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, బికాస్ కొన్ని పెద్ద ఫిల్మ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని చూసుకొని. మనకి చిన్న ఫిల్మ్ కదా, మధ్యలో ఏ ఫిల్మ్స్ తక్కువ కాంపిటీషన్ ఉన్న రోజుల్లో చేసుకోవాలి, కాంపిటీషన్ ఉన్న వీక్లో రిలీజ్ చేయాలి కాబట్టి. సో చూసి రిలీజ్ చేస్తాం. ఎందుకు అట్లా అన్నారు, సినిమా కూడా నువ్వే చూడు ఇక అంట. ఫస్ట్ నేను ఏం చెప్పాను మీ అందరికీ, సాంగ్స్ చూడండి. సాంగ్ చూసి సాంగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు కదా ఇంట్రెస్టింగ్గా. మీ బెస్ట్ మూవీ ఏంటి మేడం మీ మూవీస్లో? అన్నీ ఇప్పుడు అంటారు కదా మన కిడ్స్ లాగా అని చెప్పేసి. సో ఎంత లవ్ చేసే కిడ్ని ఎంత లవ్ చేస్తాం, మన సినిమాని అంత లవ్ చేస్తేనే ఒక సినిమాని చేయగలము. అట్లీస్ట్ మనం మెయిన్ లీడ్గా చేసే ఫిల్మ్స్ అయితే అంతే లవ్ చేస్తే అంతే బాగా చేయగలము. సో అన్ని నాకు చాలా ఇష్టం. తంత్ర ఎక్స్పీరియన్స్ చెప్పు. తంత్ర చాలా బాగా అంటే కష్టపడి చేసిన ఫిల్మ్ అండి. అంటే నేను మొత్తం నాది మెయిన్గా వచ్చిన, అంటే ఆఫ్కోర్స్ ప్లేబ్యాక్ లాంటి ఫిల్మ్స్ వచ్చాయి, బట్ దాని తర్వాత నేను మెయిన్గా చేసిన ఫిల్మ్ ఇది. నేను మెయిన్ లీడ్గా అంటే నా రోల్ ఎక్కువగా ఉండి ఒక స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్లో చేశాను. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆల్సో నాకు అర్థమైంది ఒక ఫిల్మ్ మన షోల్డర్స్ మీద ఉంటే ఎంత టెన్షన్ వస్తుంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్మైల్, యువర్ యాక్టింగ్ లుక్స్ లైక్ వెరీ న్యాచురల్ ఇన్ ఆల్ మూవీస్. థ్యాంక్ యూ అండి, ఏదో ట్రై చేస్తున్నాను. కెన్ యూ ఎక్స్పెక్ట్ తంత్ర యాజ్ లైక్ పోలిమేరా? యా, ఐ థింక్ సో. అంటే పోలిమేరా చాలా మంచి, చాలా పెద్ద హిట్ అయింది. సో అలానే మా తంత్ర కూడా ఒక మంచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ స్టోరీ వైజ్గా చూసుకుంటే పొలిమేరా లాగానే ఒక మంచి స్టోరీ ఉంది దీంట్లో. సో మిమ్మల్ని అందరినీ అది ఎంకరేజ్ చేసే, ఐ మీన్ ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నా. సారీ, ఎంకరేజ్ కాదు, మై బ్యాడ్. హాయ్ హాయ్ హలో. ఎందుకండి గోస్ట్ సినిమా చేయమంటున్నారు? గోస్ట్లో కనిపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు. మ్యామ్ మీరు నా బయట చాలా రీచ్ వచ్చింది. లవ్ ఫ్రమ్ నల్గొండ, థ్యాంక్ యూ అండి.
ధీరే ధీరే సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా ఆ సాంగ్ అంటే ఎంత ఇష్టం అంటే డైలీ మార్నింగ్ లేవగానే వింటున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, చాలా మంచి లిరిక్స్ ఉన్నాయి. మూవీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉంటుంది. ఐ మీన్ మూవీలో లీడ్ పేర్ వాళ్ళ రిలేషన్షిప్ మొత్తాన్ని ఆ ఒక్క సాంగ్లో నింపేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లిరిక్స్ అండ్ లిరిక్స్, సాంగ్, మ్యూజిక్ అంతా ఆర్ఆర్ ధ్రువన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనురాగ్ కుల్కర్ణి గారు చాలా బాగా పాడారు అండ్ ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. అన్న లవ్ ఫ్రమ్ గుంటూరు ఒక్క రిప్లై చాలు పూజ హెగ్డే ఫ్యాన్స్. హాయ్ అండి, హాయ్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? అప్పటి నుండి చెప్తున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీస్ పొట్టేల్, తంత్ర, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ అనే 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ రెసిపీ అంట ఫుడ్ అడుగుతున్నారా? నాకు అర్థం. సాంగ్ సింగ్ చేస్తాను ఒక 5 మినిట్స్లో, మీ అందరి చెవులు బ్లాస్ట్ అవబోతున్నాయి. హౌ ఆర్ యూ? అబ్బా థ్యాంక్ యూ అండి, ఐఎమ్ డూయింగ్ గుడ్. కొంచెం డూయింగ్ గుడ్ కానీ కొంచెం టెన్స్డ్ ఉన్నాను. ఇయర్లో ఏదో ఒక హిట్ కొట్టాలని చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అండి సినిమా రిలీజ్ కోసం. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ అనుకుంటున్నా. అబౌట్ అల్లు అర్జున్, అల్లు అర్జున్ సార్ గురించి చెప్పాలి అంటే పుష్ప తగ్గేదేలే అనాలి. సో ద వే తన యూనో తను ఎవాల్వ్ అయిన విధానం చూస్తే వెరీ ఇన్స్పైరింగ్ అండి. నాకు చాలా టైమ్స్ నాకు అనిపిస్తుంది అసలు అలాంటి వాళ్ళే అంత హార్డ్ వర్క్ చేస్తుంటే నేనెంత చేయాలి అని చెప్పేసి. సో హీఈస్ లైక్ మై ఇన్స్పిరేషన్ అండి. అబౌట్ డిడ్ యూ మీట్ అల్లు అర్జున్? లేదండి, నేను అల్లు అర్జున్ సార్ని ఎప్పుడు కలవలేదు. మేబీ ఫ్యూచర్లో కలుస్తానేమో, బట్ ఐ వుడ్ లవ్ టు మీట్ హిమ్ అండి. థ్యాంక్ యూ. ఆర్ యూ సింగిల్? గుడ్ ఎవర్ హ్యాడ్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ స్టిల్ సింగిల్ లైక్ మీ? స్టిల్ సింగిల్. ఇంకా ఇంకా అంతేనేమో కొన్ని జీవితాలు. మీ వీడియో బాగుంది. సాంగ్ లిరిక్స్ ఈజ్ వెరీ గుడ్. అయ్యా మీరందరూ పొట్టేల్ సాంగ్ చూసారా? పొట్టేల్ సాంగ్ ఎలా అనిపించింది? బికాస్ పొట్టేల్ సాంగ్ ఎవ్రీథింగ్, లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా మంచి కేర్ తీసుకొని తీశారు మా డైరెక్టర్ సాహిత్య. అసలు నాకైతే ఏంట్రా బాబు ఇంత డెడికేషన్ ఉంది అని అనిపించింది ఫిల్మ్ విషయంలో. సో మంచి కేర్ఫుల్గా అది లిరిక్స్ కానీ, ఈ సాంగ్ అనే కాదండి ఎవ్రీ సాంగ్, పొట్టేలో రిలీజ్ అయ్యే ఎవ్రీ సాంగ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి సాంగ్స్ రాబోతున్నాయి పొట్టేల్లో. ఏ సాంగ్ ఆ సాంగే డిఫరెంట్గా మంచి మ్యూజిక్తో లిరిక్స్తో అసలు ఎవ్రీథింగ్ బాగా సెట్ అయ్యండి. కొన్ని కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా ఒక మంచి రెసిపీ లాగా అన్నీ దానికంతటి కదే కలుస్తాయి కదా, అట్లా అనిపించేస్తుంది నాకు పొట్టేలు చూస్తే. సో పొట్టేల సాంగ్ కూడా చాలా బాగుంటుంది, అందరు చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి. పవన్ సార్తో మళ్ళీ మూవీ చేస్తారా? ఆఫ్ కోర్స్ చేస్తా అండి, ఎందుకు చేయను? మంచి ఆపర్చునిటీ వస్తే 100% నేను ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎప్పుడు.
మహేష్ బాబు సార్ గురించి ఏం చెప్తామండి, వెరీ హ్యాండ్సమ్ పర్సన్. మొన్న గుంటూరు కారం చూస్తున్నప్పుడు అంటే ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎవ్రీథింగ్, మీరు చూస్తే డాన్స్ కానీ యాక్టింగ్ కానీ లుక్స్ కానీ ఎవ్రీథింగ్ 100% పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. లైక్ త్రూ అవుట్ ఇన్ని ఇయర్స్లో అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఫిల్మ్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ నార్మల్ థింగ్ అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ నిజంగా. ద ఓన్లీ క్రష్ టు మీ, ఓన్లీ వన్ క్రష్ టు మీ ఇన్ టీఎఫ్ఏ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ క్రష్ లవ్ పార్టీ అవే అవే మాకు ఇచ్చే ఎనర్జీ నిజంగా చెప్తున్నారు. ఎలా ఉన్నారు అని కూడా అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సింగ్ ఏ సాంగ్ ఫ్రమ్ తంత్ర. ఐ విల్ సింగ్. హోటల్ మూవీలో మీ రోల్ ఎలా? వెరీ స్ట్రాంగ్ రోల్ అండి. అంటే చూడటానికి ఇప్పుడు జనరల్గా నేను బయట చూసినా కూడా చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తాను కదా, సో చూడటానికి అమాయకంగా అనిపిస్తుంది, బట్ క్రేజీ క్రేజీ రోల్ అండి. కొన్ని సీక్వెన్సెస్ వచ్చాయి అసలు నాకేమనిపించిందంటే సినిమా చూస్తున్నప్పుడు ఓకే యూ గైస్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ అని అనిపించింది. అంటే లైక్ మీరందరూ నన్ను ఎప్పటి నుండో సపోర్ట్ చేస్తున్నారు కదా, సో నాకు మిమ్మల్ని అందరినీ యునో ప్రౌడ్గా ఫీల్ చేయాలని చాలాసార్లు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ వన్ సచ్ కైండ్ ఆఫ్ రోల్ పొట్టేల్. మహానటి ఏంటండి ఎలా అనేసారు? సరే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ సింగర్ని యాడ్ చేస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు యాడ్ చేస్తాను. ఒక 1 మినిట్. నాకు యాడ్ చేయడానికి రావట్లేంటి? ఐమ్ సో సారీ అండి, నాకు ఎందుకో ఆ సింగర్ ఐడి యాడ్ చేయడానికి రావట్లేదు. సో చెప్పాను there is one of the largest and most significant. అంత పెద్ద చదివితే వెళ్ళిపోతుంది. అదే చెప్పాను, రిక్వెస్ట్ సెండ్ చేయమని చెప్పాను. చూద్దాం, మిమ్మల్ని అందరినీ యాడ్ చేయొచ్చు కానీ మనం అందరం లైవ్లో ఉంటే చూస్తానికి ఎవరు వస్తారు చెప్పండి. అండ్ మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కదా ఒక స్పెషల్ సింగర్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. సో యువర్ ఐస్ కిల్లింగ్. థ్యాంక్ యూ. యా ఆఫ్ కోర్స్.
my messages are visible to you, of course, and yeah, I'm seeing your message, all of your messages. Shit. Love you from Pawan Kalyan Sir fans. Thank you. Love you too. Urdu language. Urdu enten. Yay! Okka nimsham. Huh? What happened? Please, just 2 minutes. I'm so sorry. ఇదేంటండి బాబు, రిక్వెస్ట్ చేయడానికి రావట్లేదు, వచ్చేది కూడా కనిపించట్లేదు. ఇస్ దేర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? సో సారీ అండి, జస్ట్ 2 మినిట్స్, ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. నాకు కనిపించారు కానీ వెన్ ఐఎమ్ సర్చింగ్ నాట్ ఎబుల్ టు ఫైండ్ హిమ్. హిందీ లైవ్లో జాయిన్ అయ్యి హూవర్యు అంటే ఏం చెప్పానండి. జస్ట్ 2 మినిట్స్ అండి, ఐఎమ్ సో సారీ. ఎందుకు కనిపించట్లేదు? యు నాట్ రీడింగ్ మై మెసేజ్. అయ్యో, ఐఎమ్ నాట్ రీడింగ్ ఎనీబడీస్ మెసేజ్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాడ్ ద సింగిల్ క్లోజ్. సరే, ఒక పని చేస్తా అండి, జస్ట్ 1 మినిట్లో నేను క్లోజ్ చేసి మళ్ళీ లైవ్ యాడ్ చేస్తాను విత్ ద సింగర్. ఓకేనా? ఐఎమ్ సో సారీ, జస్ట్ 1 మినిట్. ఏ వాట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్పాను, ఒకసారి లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను.